అస్సలం వరకు వరహతూల ఇబర్క షైతాని రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ కురాన్లోని ఎనభై ఏడవ సుర అల్ ఆలా పంతొమ్మిది వాక్యాలు ఓ ప్రవక్త సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు ఆయన సృష్టించాడు ఆయనే సృష్టించాడు మరి ఆ పైన తీర్చిదిద్దాడు ఆయనే కావలసిన వాటిని తగు రీతిలో నిర్ధారించాడు తర్వాత మార్గం చూపించాడు మరి ఆయనే పచ్చిక బయళ్లను ఉత్పన్నంచేశాడు ఆ పైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు మేము నిన్ను చదివిస్తాము మరి నువ్వు దానిని మరువలేవు అయితే అల్లాహ్ తలచింది మాత్రం మరవగలవు ఆయన బహిర్గతమయ్యే దానిని గోప్యంగా ఉన్న దానిని అన్నీ తెలిసినవాడు ఓ మొహమ్మద్ సల్లహు అలస్లం మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే ఉపదేశిస్తూ ఉండు అల్లా పట్ల భయమున్నవాడు అల్లా పట్ల భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాటవేస్తాడు వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు వాడందులో చావనైనా చావడు బ్రతకనైనా బ్రతకడు రెండిటికీ మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు పవిత్రుడైన వాడు ఖచ్చితంగా సౌల సాఫల్యం పొందాడు అతను తన ప్రభు నామాన్ని స్మరించాడు నమాజు ఆచరించాడు కానీ మీరు మాత్రం ప్రాపంచక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు నిజానికి పరలోకం ఎంతో మేలైనది ఎప్పటికీ మిగిలి ఉండేది ఈ విషయాలు మునుపటి గ్రంథాలలో కూడా ఉన్నాయి అంటే ఇబ్రాహీము మూసాల గ్రంథాలలో కూడా